ఇవాళ నేను ఇంకా ముందే చెప్పిన అక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా, తిరుమల కొండ రెక్కుంట రాసి ఉంటుంది ధర్మో రక్షిత రక్షిత, అట్లనే కింద ఒక క్యాప్షన్ ఉంటుంది వృక్షో రక్షిత రక్షిత. మనం ఆ చెట్లను నాటుకొని చెట్లను పెంచుకుంటేనే మనం బతికి పట్టాలి, లేదా మన వల్ల కాదు. ఎందుకంటే ఇవాళ కాలుష్యం మనం వదిలేదు కానీ, మురికి డ్రైన్లలో వచ్చేది కానీ, వివిధ వాహనాల ద్వారా వచ్చేది కానీ, ఫ్యాక్టరీల ద్వారా వచ్చే వివిధ రకమైన కాలుష్యాలను పీల్చుకునేది ఆ చెట్లు. మనం బతకడానికి ఇచ్చే ప్రాణవాయువు ఇచ్చేది ఆ చెట్లు. కాకపోతే ఆ ప్రాణవాయువు ఇచ్చే చెట్లను మనం బతికించుకుంటే మన ప్రాణాలు బతుకుతాయి. ఈ విషయాలలో రాజకీయాలు అవసరం లేదు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం అందరం కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. చాలా గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమాన్ని ఇలా జగిత్యాల జిల్లాలో మనం వేరెక్కడ ఎక్కడ ఉందో మన నియోజకవర్గం ఎక్కడ కాలేదు. చూడండి, యాదాద్రి మోడల్ ప్లాంట్, యాదాద్రి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి చింతల ఏదైతే ఉందో, పాదాల చింత ఎట్లాంటి ప్లాంటేషన్ ఉందో, అలాంటి ప్లాంటేషన్ ఇవాళ మనం జగిత్యాల నియోజకవర్గంలోని రాయకల్ పట్టణంలో మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గారికి, మరి ముఖ్యంగా సరసేకరణలో వారి వంతుగా కృషి చేసి మాకు అప్పచెప్పిన జాయింట్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, మరి చెట్లు నాటే కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించిన పరిస్థితి అధికారులందరికీ, మున్సిపల్ అధికారులందరికీ, సహకరించిన ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు.